హాయ్ ఫ్రెండ్స్ నేను గీత మీ అభిమాన గీతా రంజిత్ కేకే ఛానల్కి స్వాగతం చూస్తున్నారు కదా ఈరోజు మనము దేవుడు రూమ్ను ఏ విధంగా తుడుచుకోవాలి అలాగే ఎలా తుడుచుకున్నట్లయితే మంచిది అనేది ఈ వీడియోలో మీకు చెప్తున్నాను ఇక్కడ ఇది చూస్తున్నారు కదా ఇది ఎప్పుడు కూడా నేను దేవుడు గదిలోనే పెట్టేస్తాను దేవుడు గదిలో దీన్ని తుడవడానికి మాత్రమే నేను యూజ్ చేస్తాను అన్ని రూములను ఊడ్చుకునేటువంటి చీపులతో మనం దేవుడు రూమ్ అనేది తుడవకూడదన్నమాట ఎందుకంటే దేవుడి గది అనేది చాలా పవిత్రమైనది కాబట్టి మనం స్పెషల్గా ఇలాంటిది ఒక సెట్ తీసుకున్నట్లయితే కనుక మనకు ఈజీగా ఉంటుంది ఉడ్చుకోవడానికి మనకు పూజ రూమ్ అనేది చిన్నగానే ఉంటుంది కాబట్టి మనం తొందరగానే దీంతో క్లీన్ చేసేసుకోవచ్చు ఇవి మనకు చైనా బజార్ లాంటి షాప్స్లలో ఈజీగా దొరుకుతాయి దీని కాస్ట్ వచ్చేసరికి థర్టీ రూపీస్ అనమాట కాబట్టి ఇది చాలా సంవత్సరాలు మనకు పాటు కాకుండా చక్కగా ఉంటుంది చూడండి నేను ఇక్కడ ఎలా క్లీన్ చేసుకున్నాను అంటే దేవుడు రూమ్ మనం చిన్నగా ఉంటుంది కాబట్టి ఇందాక చెప్పినట్టు ఈజీగా తుడుచుకోవడానికి మనకు అవైలబుల్గా ఉంటుంది ఇలా డస్ట్ అంతా కూడా చాలా చక్కగా వచ్చేస్తుందండి మీరు చూస్తున్నారు కదా మూలలల్లో ఉన్నటువంటి డస్ట్ను మనం క్లీన్ చేయాలంటే మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా ఇలా బ్రష్తో ఈజీగా వచ్చేస్తుంది చీపిరితో కంటే కూడా ఇది చాలా బెటర్ కదా మీరు కూడా ఈ విధంగానే సపరేట్గా దేవుడు రూము ఉడ్చుకోవడానికి ఇలాంటిది ఒక సెట్ తీసుకున్నట్లయితే కనుక అనమాట డస్ట్ అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది కాస్ట్ కూడా తక్కువే కాబట్టి మీరు తెచ్చుకోవడానికి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అనుకుంటా నేనైతే రూమ్ అంతా కూడా పైన దేవుడు పటాలు పెట్టే దగ్గర కింద అంతా క్లీన్ చేశాను నెక్స్ట్ తుడిచే విషయానికి వచ్చేసరికి మనం ఇల్లు తుడిచే మాప్ స్టిక్తో మాత్రం దేవుడు రూమ్ తుడవకండి ప్లీజ్ ఎందుకంటే ఇందాక చెప్పాను కదా దేవుడు గది అనేది చాలా పవిత్రమైనది అనమాట కాబట్టి మనం తప్పకుండా ఒక సపరేట్గా ఒక క్లాత్ను పెట్టుకొని తుడుచుకున్నట్లయితే కనుక చాలా బాగుంటుందండి పూజ రూమ్ కనుక జిడ్డుగా ఉన్నట్లయితే నేను ముందు వీడియోలో చూపించినటువంటి ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ వేసి కానీ లేదంటే కొద్దిగా షాంపూ వేసి కానీ తుడుచుకున్నా కూడా జిడ్డంతా పోయి చాలా క్లీన్గా నీట్గా అవుతుంది ఈ విధంగా పూజగది లోపలంతా తుడుచుకొని తర్వాత పూజ గది ముందు భాగము అలాగే గడపను కూడా తుడుచుకోవాలి ఇలా క్లాత్తో మనం తుడుచుకొని ఇక్కడ చూస్తున్నారు కదా ముగ్గు పెట్టుకొని ఈ రకంగా మనం అలంకరణ చేసుకున్నట్లయితే కనుక దేవుడి గది చూడడానికి చాలా బాగుంటుంది దేవుడు పెట్టే ప్లేస్లో కూడా నేను ఈ రకంగా ముగ్గు పెట్టుకున్నాను ఇలా పెట్టుకొని మనం దేవుడు పూజ కనుక చేసుకున్నట్లయితే మనకు చూడడానికి అందంగా ఉంటుంది అలాగే నియమాలను పాటించినట్లుగా ఉంటుంది పూజ గది కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉంటుంది ఈ రకంగా పెద్దవాళ్ళు చెప్పినటువంటి మంచి నియమాలను మనం కూడా పాటించినట్లయితే పూజాగదికి ఉన్నటువంటి పవిత్రతను కాపాడినట్లుగా ఉంటుంది అలాగే మంచిని మనం నేర్చుకున్నట్లుగా ఉంటుంది ఈ విషయాన్ని మీ అందరికీ షేర్ చేయడం కోసమే నేను ఈ వీడియో చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు తెలిసినటువంటి ఈ చిన్న సమాచారాన్ని అందరికీ షేర్ చేయడం కోసమే నేను ఈ వీడియో చేశానండి ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేస్తూ కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే మీ గీతా రంజిత్ కేకే